ఈయన మిస్ అంతే కదా. భారతీయ జనతా పార్టీ నిజంగా సిద్ధపడుతుంది రేపు పొద్దున్న పరిస్థితి వస్తే టీడీపీతో కలవడానికి? క్లియర్గా ఉన్నది, ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు. ఒకటి, 175 స్థానాలకి అభ్యర్థుల లిస్ట్ తయారు చేశారు. ముగ్గురుతో ఒక కమిటీ పంపించారు, అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 15 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళకంటూ సొంతగా అంటే 25 ఏళ్ల నుండి మనం ఈ పొత్తుల కారణంగా నాశనం అవుతున్నాం, మన సొంతదంటూ ప్రూవ్ చేసుకునేటువంటివి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అధికారంలోకి వస్తున్నప్పుడు యాడ్ అయిన ఓట్లు, ఇప్పుడు అధికారంలో గ్యారంటీకి వస్తామని నమ్ముతున్నారు జనం దేశవ్యాప్తంగా. అట్లాంటప్పుడు మనం ఎందుకు అనేటువంటిది వాళ్ళు ఉన్నారు. పొత్తు మన సొంత బలం ఏంటో తేల్చుకుందాంలే అనేటువంటిది. వీళ్ళు ఏమంటారు, నీ క్రిందసారి అధికారంలోకి వస్తామని తెలిసినా కూడా 0.8 కదా వచ్చింది అంటారు వీళ్ళు, జనసేన కానీ తెలుగుదేశం. కానీ క్రిందసారి అధికారంలోకి రాదని కదా వీళ్ళందరూ ప్రచారం చేసింది. అయిపోయింది, పడిపోయింది అని, బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని కదా ప్రచారం చేస్తే, కాంగ్రెస్ రాబోతుందని ప్రచారం చేస్తే కదా ఆ ఓట్లు వచ్చింది. ఈ దఫా అయితే వీళ్ళు కూడా మోడీ వస్తాడని మళ్ళీ నమ్ముతున్నారు కదా. కాబట్టి మోడీ వస్తారనుకున్నప్పుడు వాళ్ళ లెక్కే ఉంది, భారతీయ జనతా పార్టీ వాళ్ళ లెక్క. స్టేట్ లెవెల్లో 5% వస్తాయి అసెంబ్లీకి, పార్లమెంట్కి 10% ఓట్లు వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. అంత వీళ్ళకి సీన్ లేదని వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి సీన్ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు వదిలేసేయండి బాబు అంటున్నారు వీళ్ళు.